Today we are going to discuss about Shinesh My Shield. So let me go through the PPT on Shinesh My Shield. In degree second year, third semester, we have the first lesson, Shinesh My Shield, written by M.K. Gandhi. Let us look about introduction of the author. Mahatma Gandhi, full name Mohandas Karamchand Gandhi. He was born on 2nd October 1869 in Porbandar. He studied in University College, London. He studied there LLB. So when we look at the introduction about the lesson, Shyness, My Shield, what is the meaning of shyness? Shyness meaning the feeling of being nervous or embarrassed about the meeting and speaking to other people. So public lo manam evaranna kalisinappudu maatladalekapovadanni shyness ga manam bhavistamu. Dani telugulo janku, సంకోచము, సిగ్గు, విడియం ఇలా అంటారు. షీల్డ్, మన ఈ పాఠంలో షైనెస్ మై షీల్డ్. షీల్డ్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి, రెండు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రభాస్ చేతిలోని షీల్డ్, ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్లో ఉన్న షీల్డ్ కూడాను షీల్డే. సో ఏదైనా కవచం, యుద్ధంలో మామూలుగా వారియర్స్కి రక్షణ కవచంగా పనిచేస్తుంది షీల్డ్. ఎ లార్జ్ పీస్ ఆఫ్ మెటల్ are leather carried by soldiers in the past to protect the body when fighting. So when we look at, when we come back to the content of the lesson, ee lesson lo manaku mukhyanga em em chudabothunnam ante vegetarian society gurinchi ippudu telusukundam. Indulo main lesson saaramsham vegetarian society plus గాంధీజీ షైనెస్ తోటి లాభం పొందాడా లేక నష్టం పొందాడా, తను పబ్లిక్ స్పీచ్ ఏ విధంగా చేయగలిగారు, చివరికి ఏమైంది అనేది ఈ లెసన్. సో ఈ లెసన్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ఈ లెసన్ మనం గాంధీజీ ఆటోబయోగ్రఫీ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ వెజిటేరియన్ సొసైటీ. ఈ పాఠంలో మొదటగా మనం వెజిటేరియన్ సొసైటీ అనే భాగాన్ని చూస్తాం. దాంట్లో ద ప్రెసిడెంట్ ఆఫ్ ది సొసైటీ మిస్టర్ హిల్స్. మిస్టర్ హిల్స్ అనే అతను దానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తుంటాడు. ఈజ్ ఆల్సో ది ప్రొప్రైటర్ ఆఫ్ ది థేమ్స్ ఐరన్ వర్క్స్. దానికి థేమ్స్ ఐరన్ వర్క్స్ అనే దానికి ప్రొప్రైటర్గా ఉంటారు. ఈజ్ ఎ ప్యూరిటన్. సో అతను Puritan means here one who follows the strict rules of Christianity is a Puritan. A vegetarian society lo members Dr. Allison is an advocate of the new birth control movement. When vegetarian society lo స్పీచ్ జరుగుతున్నప్పుడు, మీటింగ్స్ జరుగుతున్నప్పుడు గాంధీ సేస్, గాంధీ వాజ్ అనేబుల్ టు స్పీక్ దేర్. హీ గేవ్ సమ్ రీజన్స్ వై హీ వాజ్ అనేబుల్ టు స్పీక్. ఐ వాజ్ ఎట్ ఎ లాస్ట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. గాంధీ అంటారు తనకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియలేదని. ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అపియర్ టు మీ టు బి బెటర్ ఇన్ఫార్మ్డ్ దెన్ ఐ. వాళ్ళందరూ చూసి నాకన్నా బాగా తెలివైన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు అనుకున్నారు. అక్కడ మాట్లాడలేకపోయారు. ఇంకా వెజిటేరియన్ సొసైటీలోకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే బర్త్ కంట్రోల్ మూమెంట్. ఇదే మేజర్ ఇష్యూ. బర్త్ కంట్రోల్ మూమెంట్ వాజ్ ప్రపోజ్డ్ బై డాక్టర్ అలిన్సన్. అలిన్సన్ అతను ఈ బర్త్ కంట్రోల్ మూమెంట్ని లండన్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. బర్త్ కంట్రోల్ మూమెంట్ అంటే ఏముంటుంది, పిల్లలు పుట్టడాన్ని ఆర్టిఫిషియల్ మెథడ్స్తో ఆపరేషన్స్ ద్వారా తగ్గించడానికి బర్త్ కంట్రోల్ మూమెంట్.
కానీ అది యాంటీ ప్యూరిటనిక్గా ఉంటుంది. అంటే ప్యూరిటన్ మత విశ్వాసాలకి ఆర్టిఫిషియల్గా బర్త్ కంట్రోల్ చేయడం అనేది విరుద్ధం. సో ఈ విధంగా ఉన్నందున డాక్టర్ అలిసన్ అనే అతని మెంబర్ని తీసేయాలని మిస్టర్ హిల్స్ ప్రతిపాదిస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ది వెజిటేరియన్ సొసైటీ. ఎమోషన్ ప్రపోజ్ టు రిమూవ్ డాక్టర్ అలిసన్. ఇది గాంధీజీ గారికి నచ్చదు. గాంధీజీ వాజ్ సైలెంట్, బట్ హ్యావింగ్ నో కరేజ్ టు స్పీక్, గాంధీజీ లేటర్ రిజైన్డ్ ఫ్రమ్ ద సొసైటీ. రాసుకుంటాడు, ఈ ప్రిపేర్డ్ సంథింగ్ టు నో ఈ ప్రిపేర్డ్ ఇన్ ఏ రిటర్న్ నోట్ సంథింగ్ టు స్పీక్, బట్ ఈ వాజ్ అనేబుల్ టు స్పీక్. లెటర్ ఇట్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ది సొసైటీ, అండ్ ప్రెసిడెంట్ స్పోక్ ఇన్ ద మీటింగ్ ఎక్స్టెంపో. ఇక గాంధీజీ సెకండ్ టైం ఎక్కడ మాట్లాడారు అనేది ఇక్కడ చూస్తాం. అక్కడ మొదటిగా వెజిటేరియన్ సొసైటీలో మాట్లాడలేకపోవడం, తర్వాత సూర్జిత్ మజుందార్ వెంట ఒక వెజిటేరియన్ ప్రమోషన్కి ప్రమోట్ చేయడానికి ఒక ఊరికి వెళ్తారు. అక్కడ గాంధీజీ ట్రైడ్ టు స్పీక్ ఎట్ వెజిటేరియనిజం ప్రమోషన్ మీటింగ్, బట్ హెజిటేటెడ్ టు స్పీక్, అక్కడ మాట్లాడలేకపోతారు. అతను రాసుకుంది మజుందార్కి ఇస్తే అతను చదువుతాడు. మజుందార్ రెడ్ హిజ్ స్పీచ్. అక్కడ కూడా ఫెయిల్ టు ఎక్స్టెంపోర్, అక్కడ గాంధీజీ మాట్లాడడం ఫెయిల్ అవుతారు. సో సిడ్నీ షెల్డన్ ఏమంటారంటే, డెత్ ఈజ్ ది నెంబర్ టూ ఫియర్ దట్ పీపుల్ హ్యావ్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ది ఫస్ట్. డెత్ ఈజ్ ది నెంబర్ టూ ఫియర్ దట్ పీపుల్ హ్యావ్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ది ఫస్ట్. సో పబ్లిక్ స్పీకింగ్ అంటేనే అది ఫస్ట్ డెత్ లాగా, అంటే అంత ఫియర్గా మనం భావిస్తామో చెప్తున్నారు. డెత్ అనేది కూడా భయపడాలి సెకండ్ కింద ఇస్తున్నారు. ఎక్స్టెంపోర్ అంటే స్పోకెన్ ఆర్ డన్ వితౌట్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ లేకుండా ఏదైనా మొదటగా చేసిన దాన్ని, ది స్పీచ్ అవ్వచ్చు లేదా ఏదైనా రైటింగ్ అవ్వచ్చు, దాన్ని మనం ఎక్స్టెంపోర్ అంటాం. గాంధీజీ పబ్లిక్ స్పీచ్ లండన్లో ఉంటుండగా చివరిసారిగా ప్రయత్నం చేసింది ఎక్కడంటే, ఇంటికి వచ్చే ముందు ప్రయత్నం చేస్తారు. గాంధీజీ ట్రైడ్ టు డెలివర్ ఏ పబ్లిక్ స్పీచ్ వెన్ హీ వాజ్ ఎట్ హాల్బోన్ రెస్టారెంట్. ఈ గేవ్ యూను ఏ వెజిటేరియన్ డిన్నర్. ఈ ప్లాన్డ్ దేర్ టు గివ్ హీజ్ క్లాస్మేట్స్ అండ్ వెజిటేరియన్ మెంబర్స్. దేర్ హీ వాంట్స్ టు డెలివర్ ఏ స్పీచ్. సాధారణంగా మనం ఏదన్నా డిన్నర్ ఇస్తున్నప్పుడు ఇంట్రడక్షన్ లేదా ఒక స్పీచ్ ఇవ్వడం ఆనవాయితే అక్కడ కూడాను. అక్కడ అడిసన్స్ మేడన్ స్పీచ్ డైలాగ్, అక్కడ అడిసన్స్ యొక్క డైలాగ్ని అక్కడ వాడాలనుకున్నారు. ఐ కన్సీవ్ అని 3 టైమ్స్ అనడం జరిగింది గాంధీ గారు. ఇక్కడ అడిసన్ యొక్క స్పీచ్ డైలాగ్ని ఇక్కడ వాడి కొంచెం హైలైట్ అవ్వాలని చూశారు గాంధీ గారు, కానీ అది కొంచెం బెడిసి కొట్టడం వల్ల నవ్వులు పాలవడం జరిగింది. అక్కడ ద జెంటిల్మెన్ కన్సీవ్డ్ థ్రైస్ బట్ బ్రాట్ ఫోర్త్ నథింగ్. ఇక్కడ కన్సీవ్ అనే మీనింగ్ చూడాలి. కన్సీవ్ అంటే జనరల్గా ఒక ప్లాన్ అని అర్థం వస్తుంది, లేదా నెలతప్పడం అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ అక్కడ వాళ్ళు నవ్వులు పాలు చేయడానికి గాంధీ గారిని ద జెంటిల్మెన్ కన్సీవ్డ్ థ్రైస్, 3 సార్లు అన్నారు కాబట్టి 3 సార్లు అలా అయ్యింది. బ్రాట్ ఫోర్త్ నథింగ్ ఏం తీసుకురాలేదు. అంటే ఆ విధంగా వాళ్ళు రెడిక్యుల్ చేయడం జరిగింది. అంటే 3 సార్లు కన్సీవ్ అయ్యారు కానీ ఏం లేదన్నట్టుగా వాళ్ళు నవ్వులు పాలు చేయడం జరిగింది. ఇట్ వాజ్ జస్ట్ ఏ రెడిక్యుల్. సో తర్వాత గాంధీ గారు ఎక్కడ తన స్పీచ్ని విజయవంతంగా ఇవ్వగలిగారు అంటే సౌత్ ఆఫ్రికాలో. ఈ ఘాట్ ఆఫ్ రీ షైనెస్, తన షైనెస్ని అధిగమించారు సౌత్ ఆఫ్రికాలో. గాంధీజీ గారు ఏమంటారంటే, షైనెస్ అనేది నాకు డిసడ్వాంటేజ్ ఏం కాదు, అది ఒక అడ్వాంటేజ్ అని చెప్తారు. అది ఎలా అడ్వాంటేజ్ అని మనం ఇక్కడ చూస్తాం.
economy of words. So Gandhiji was talking about economy of words. When he was at Sai, he says he maintained economy of words. అంటే కరెక్ట్గా తన ఆలోచనకు తగ్గ పదాలని సమకూర్చుకొని మాట్లాడేవాడు. అంతకు మించి వెళ్ళేవాడు కాదు. ఇంకా వీలైతే దాన్ని రాసుకొని హ్యాబిట్ ఆఫ్ రిస్ట్రైనింగ్ థాట్స్, థాట్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఒక అలవాటుగా మారింది. ఆటోమేటిక్గా అది మన టైంని మిగులుస్తుంది, వేస్ట్ ఆఫ్ టైం, టైం వేస్ట్ కాకుండా చూస్తుంది. మనం పేపర్ మీద పేద రాసుకుంటాము. ఇంకా షైనెస్ ఉండడం వల్ల ఇక్కడ చాలా ఎక్కువ సమయం పాటు సైలెన్స్ గా ఉండడం జరుగుతుంది. ఆ సైలెన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్. అతనికి స్పిరిచువల్ గా కూడా ఒక డిసిప్లిన్ లాగా అలవాటైంది అని చెప్తున్నారు. గాంధీ గారు ఇచ్చిన కోట్ ఏంటంటే, ఎ మ్యాన్ ఆఫ్ యూ వర్డ్స్ విల్ రేర్లీ బి థాట్లెస్ ఇన్ హిస్ స్పీచ్, ఈ విల్ మెజర్ ఎవ్రీ వర్డ్. ఎ మ్యాన్ ఆఫ్ యూ వర్డ్స్ విల్ రేర్లీ బి థాట్లెస్ ఇన్ హిస్ స్పీచ్. తక్కువ మాట్లాడే వాళ్ళు వాళ్ళ స్పీచ్లో చాలా తక్కువ పొరపాట్లు పోతాయి, అసలు పోవని చెప్తున్నారు. రేర్లీ ఈ విల్ మెజర్ ఎవ్రీ వర్డ్, అతను మాట్లాడే ప్రతి మాట కూడా కౌంట్ చేసుకొని మాట్లాడతారు. చివరికి గాంధీజీ తన షైనెస్ని ఒక రెండు రెండు వస్తువులతో పోల్చడం జరిగింది. అవి షీల్డ్ అండ్ బక్లర్. షీల్డ్ అంటే మనం అక్కడ బాహుబలి చూసినటువంటి ఆ షీల్డ్, అంటే ఒక రక్షణ కవచంగా పనికొచ్చింది షైనెస్ అనేది. అండ్ బక్లర్, బక్లర్ అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదిగో ఈ చెయ్యి, ఈ సోల్జర్ యొక్క చేతిలో ముందు భాగంలో ఉన్నటువంటి రౌకలో ఉన్నదని బక్లర్ అంట. డిఫెన్స్కు వాడేదనమాట బక్లర్. ఇది షైనెస్ తనకు ఆ విధంగా దోహదపడింది. షైనెస్ షీల్డ్ అండ్ బక్లర్. షైనెస్ ఇంకా ఏ విధంగా ఉపయోగపడిందంటే, టు గ్రో స్పిరిచువల్ అండ్ మెంటల్లీ అండ్ టు నో ద ట్రూత్. అదే దాని డిసర్న్మెంట్ ఆఫ్ ట్రూత్ గా చెప్పడం జరిగింది లెసన్లో. అండ్ షైనెస్ బికమ్స్ గాంధీజీ షీల్డ్ అండ్ బక్లర్. ఈ విధంగా మనకి తన ఆటోబయోగ్రఫీలో షైనెస్ గురించి తనకు అది ఏ విధంగా సహాయపడింది అనేది ఒక చాప్టర్గా రాస్తున్నారు. మనం దీని నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, లేదా జనరల్గా మనం క్వశ్చన్స్ అడిగేవి, హూ వాజ్ మిస్టర్ హిల్స్, మిస్టర్ హిల్స్ అనేవాళ్ళు ఎవరు? మీరు ఈ వీడియోలో ముందుకెళ్ళినట్లయితే మిస్టర్ హిల్స్ ఎవరనేది మీకు తెలుస్తుంది. గాంధీజీ ట్రైడ్ హిస్ ఫస్ట్ స్పీచ్ ఇన్ విచ్ కంట్రీ? ఫస్ట్ స్పీచ్ ఏ దేశంలో ఇవ్వడం జరిగింది? వాట్ వాజ్ గాంధీజీ స్టడీయింగ్ ఇన్ లండన్? అతను ఈ వెజిటేరియన్ సొసైటీలో ఉన్నప్పుడు అతను చదువుతున్నది ఏంటి? వై గాంధీజీ రిజైన్డ్ ఫ్రమ్ ద వెజిటేరియన్ సొసైటీ? వెజిటేరియన్ సొసైటీ నుంచి ఎందుకు రిజైన్ చేయడం జరిగింది? డూ యూ అగ్రీ విత్ ది ఆథర్ అబౌట్ అడ్వాంటేజ్ ఆఫ్ షైనెస్? షైనెస్కి ఇన్ని లాభాలు ఉంటాయని చెప్పారు కదా మన ఆథర్ గాంధీజీ గారు, దానికి మీరు అగ్రి చేస్తారా? ఇంకా మనం రైటింగ్ పార్ట్కి వచ్చేసరికి మీరు ఈ మూడు క్వశ్చన్స్లో ఏవైనా ఒక క్వశ్చన్ మీరు రాసి మన గూగుల్ క్లాస్ రూమ్లో మీరు పోస్ట్ చేయండి. వాట్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీచ్ ఇన్ యువర్ చైల్డ్హుడ్? మీ చైల్డ్హుడ్లో ఎప్పుడైనా మీరు పబ్లిక్ స్పీచ్ అంటే ఎక్కడైనా వేదిక మీద మాట్లాడింది కానీ, లేదా ఎక్కడైనా స్కూల్ డేస్లో ఒక క్రౌడ్ గ్యాదరింగ్, జన మనుషుల మధ్యలో ఎక్కువ మంది మధ్యలో మాట్లాడింది, ఆ ఎక్స్పీరియన్స్ మీరు రాసి షేర్ చేసుకోగలరు? లేదా రైట్ ఎనీ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్పీకింగ్ పబ్లిక్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ టు యూ? ఈ క్వశ్చన్ కూడా అదే, మీకు ఎక్కడైనా వేరే వ్యక్తులతో మాట్లాడి మీరు థ్రిల్గా ఫీల్ అయింది ఇక్కడ రాయవచ్చు. వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ ఆఫ్ రైటింగ్ అండ్ స్పీకింగ్? రైట్ టూ పాయింట్స్. మాట్లాడడము రాయడంలో మధ్య తేడాలు ఏంటి అనేది ఒక టూ త్రీ పాయింట్స్ రాసి మీరు నాకు పోస్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ. మీకు ఈ లెసన్కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే ఈ కామెంట్లో అయినా రాయొచ్చు, లేదా మీరు గూగుల్ క్లాస్ రూమ్లో మీరు అడిగి వాటిని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. సో ఇది ఇవాళ మన లెసన్.